ఏ మనిషి కూడా ఆ యొక్క ఐదవ దూత తన బోరను ఊదినప్పుడు ఆ యొక్క మిడతల వలన బాధపడకుండానట్లే యేసు ప్రభువుల వారు రెండు వేల సంవత్సరముల క్రితము ఆయన బాధను పొందాడు ఆయన ఐదు విధములుగా బాధించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మొదటగా మనము చూచినట్లయితే ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు అర చేతులతో ఆయనను కొట్టారు ఆయన బాధపడ్డాడు రెండవదిగా ప్రభు యొక్క తల మీద ముండ్ల కిరీటమును పెట్టి ఒక రెల్లును తీసుకొని ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టినప్పుడు ఆ యొక్క ముండ్లు ఆ యొక్క తలలోనికి దిగినప్పుడు ఆయన తల నుండి రక్తము కారినప్పుడు యేసు ప్రభువుల వారు బాధపడ్డారు మూడవదిగా కొరడలతో కొట్టినప్పుడు యేసుప్రభువు బాధపడ్డాడు నాలుగవదిగా ఆ శిలువకు ఆయన కాళ్ళను చేతులను మేకులతో కొట్టినప్పుడు ఆయన బాధపడ్డాడు ఐదవదిగా ఆయన ప్రక్కలో బల్లముతో పొడిచినప్పుడు ఆయన బాధపడ్డాడు ఆయన నీ కొరకు ఈ యొక్క ఐదు విధములైనటువంటి బాధలను శిలువ మరణ సమయములో పొందుకున్నాడు అనుభవించాడు ఎందుకంటే ఐదవ దూత తన బూరను ఊదినప్పుడు మనుష్యులకు కలిగేటువంటి ఐదు నెలల బాధ నుండి తప్పించడానికే ఆ యొక్క బాధలో ఏ నరుడు పాలు పొందకూడదనే యేసు ప్రభు యొక్క రాకడ ఆలస్యం చేయబడుతోంది అందుకని యేసు ప్రభు యొక్క సువార్త ఆయన జన్మ మరణ పునరుద్ధానములను గురించినటువంటి సువర్తమానము సర్వలోకములోని సకల ప్రజలకు ప్రకటించబడుతూ ఉంది ఒకవేళ నీవు ఆలస్యం చేస్తూ ఉంటే యేసు ప్రభు సువార్తను విని కూడా ఇంకా సువార్తకు నీవు ప్రతిస్పందించకుండా ఉంటే ఐదవ బూర ఊదినప్పుడు దేవుని ముద్ర నీ ప్రతి మనిషికి అతడు ధనవంతుడైనా పేదవాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా అధికారైనా ఈ లోకల్లో ఎలాంటి హోదాలో ఉన్నా ఆ యొక్క అఘాఢములో నుండి పైకి వచ్చేటువంటి మెడతల వలన ఐదు నెలలు బాధపడేటువంటి పరిస్థితి ఆ దినాల్లో నీవు చనిపోవాలని చావు నువ్వు వెంటాడినా చావు నీకు దొరకనటువంటి పరిస్థితి ఆ బాధ వద్దు ఆ బాధ నీకు కలకూడదని యేసు ప్రభువులు వారు ఆయన శిలువ మరణ సమయంలో ఈ యొక్క ఐదు బాధలను భరించారు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన పరిశుద్ధాత్మతో ముద్ర వేసి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఈ దినమందు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయములోని మొదటి పన్నెండు వచనములను మనము వచనము వెంబడి వచనమును ధ్యానించిన యునాం ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో ఆరవ దూత తన బోరను ఊదినప్పుడు ఏం జరిగిందో వ్రాయబడ్డాయి అయితే ఈ దినమందు ఐదవ బోర ఊదబడినప్పుడు ఏం జరిగిందో అన్నటువంటి విషయములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం నాలుగు దూతలు తమ బోరలను ఊదినప్పుడు ఏం జరిగిందో మనము ఎనిమిదవ అధ్యాయంలో చూసాం మొదటి దూత తన బోరను ఊదినప్పుడు భూమిలోని మూడవ భాగము కాల్చివేయబడింది భూమి మీద ఉన్నటువంటి చెట్లలో మూడవ భాగము కాల్చివేయబడ్డాయి భూమి మీద ఉన్నటువంటి గడ్డంతయు కాల్చివేయబడినది రెండవ దూత తన బూరను ఊదినప్పుడు సముద్రములోని మూడవ భాగము రక్తముగా చేయబడింది సముద్రములోని జంతువులలో మూడవ భాగము చంపబడ్డాయి సముద్రములోని ఓడలు మూడవ భాగము నాశనము చేయబడ్డాయి మూడవ దూత తన బోరను ఊదినప్పుడు నదులలోని నీటి బుగ్గలలో ఉన్నటువంటి మూడవ భాగము నీరు ఛేదు చేయబడింది దానిని బట్టి అనేక మంది చంపబడ్డారు నాల్గవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండా అనగా వాటిలోని మూడవ భాగము ప్రకాశింపకుండానట్లు చీకటి వాటిని కమ్ముకొనింది అయితే ఈ నాలుగు దూతలు తమ యొక్క బూరలను ఊదినటువంటి తరువాత వచనములో యోహాను మరొక విషయాన్ని చూస్తున్నాడు మరియు నేను చూడగా ఆకాశమధ్యమన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరెల శబ్దంలను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని అంటే ఈ యొక్క నాలుగు దూతలు తమ బూరలను ఊదినప్పుడు జరిగినటువంటి విపత్తు కంటే కలిగినటువంటి శ్రమ కంటే ఈ యొక్క ఐదు ఆరు ఏడు దూతలు తమ బూరలను ఊదినప్పుడు కలిగేటువంటి విపత్తు శ్రమ బహుఘోరమైనటువంటిది మొదటి వచనాన్ని చదువుదాం ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడిను ఐదవ దూత తన బూరను ఊదినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమి మీద పడింది ఆ యొక్క నక్షత్రమునకు అగాధము యొక్క తాలపు చెవి ఇవ్వబడింది అగాధము అన్నటువంటిది ఒకటి ఉన్నది ఈ యొక్క అగాధము ఎక్కడ ఉంటుంది అని మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువులు వారు లూకాసు వార్త పదహారవ అధ్యాయంలో ధనవంతుని గురించి లాజర్ను గురించి చెప్పారు ధనవంతుడు ఒకడు ఉన్నాడు అతడు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము కూడా సుఖపడేటువంటి వాడు లాజర్ అన్నటువంటి ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు ఈ యొక్క లాజరు కురుపుల చేత నిండిన వాడై ఆ యొక్క ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలను తింటూ తన యొక్క జీవితాన్ని గడిపేటువంటి వాడు అయితే ఒకరోజు వచ్చింది లాజరు చనిపోయాడు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత లాజరు కొనిపోబడ్డాడు ధనవంతుడు కూడా చనిపోయాడు ఆయన కూడా పాతి పెట్టబడ్డాడు అయితే ఈ యొక్క ధనవంతుడు పైకి చూచినప్పుడు లాజరు కనిపించాడు ఈ యొక్క లాజరు ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడు ఎక్కడున్నాడంటే నరకములో ఉన్నాడు అందుకే ఆయన అబ్రహామును చూచి అబ్రహాముతో అంటూ ఉన్నాడు ఈ యొక్క అగ్నిలో అగ్ని జ్వాలల చేత నేను యాతన పడుతూ ఉన్నాను కాబట్టి నీ రొమ్ము నానుకున్నటువంటి లాజరు తన యొక్క వ్రేలి కొనను నీటిలో ముంచి నా యొక్క నాలుకను తడుపునట్లుగా లాజర్ను పంపించమని ఆయన చెబుతూ ఉన్నాడు లుకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరవ వక్షణంలో అబ్రహాము ధనవంతునితో అంటూ ఉన్నాడు అంతేకాదు ఇదిగో ఇక్కడి వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుంటున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది ఇప్పుడు ఆ యొక్క అగాధపు చెవి పరలోకము నుండి భూమి మీదకు పడినటువంటి నక్షత్రానికి ఇవ్వబడింది రెండవ వచనాన్ని చదువుదాం అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను ఎప్పుడైతే ఆ యొక్క అగాధము యొక్క తలుపు తీయబడిందో అప్పుడు ఆ యొక్క అగాధములో నుండి కొలిమిలో నుండి పైకి వచ్చేటువంటి పొగలాగా గొప్ప పొగ పైకి వచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తోంది ఎంత విస్తారమైనటువంటి పొగ అది అంటే సూర్యుడు వాయు మండలము కూడా చీకటి కమ్మే అంత విస్తారమైనటువంటి పొగ ఆ యొక్క అగాధములో నుండి వచ్చింది నిప్పు లేకుండా పొగరాదంటుంటారు కదా నేను అనుకుంటాను ఆ యొక్క నరకములో మండుతున్నటువంటి మంటలను బట్టి ఈ యొక్క అగాధములో నుండి పొగలు వస్తున్నాయేమో ఆ యొక్క పొగను బట్టి సూర్యుడు ప్రకాశింపకుండానట్లుగా చీకటి చేయబడ్డాడు ప్రకటన గ్రంథంలో మూడు సందర్భాలలో సూర్యుడు చీకటిగా చేయబడ్డాడు ఎప్పుడు ఇప్పుడు అని మనం చూచినట్లయితే ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయములో ఆరవ ముద్ర విప్పబడినప్పుడు సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయనో ఎనిమిదవ అధ్యాయములో నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము ప్రకాశింపకుండునట్లు చీకటి కమ్ముకొనున్నట్లుగా వాటిలోని మూడవ భాగము కొట్టబడినట్లుగా మనం చూశాం ఇప్పుడు మూడవదిగా ఆ యొక్క అగాధము యొక్క తలుపు తెరవబడినప్పుడు అందులో నుండి పైకి వచ్చినటువంటి పొగను బట్టి సూర్యుడు చీకటిగా చేయబడ్డాడు దాని తర్వాత ఏం జరిగిందంటే మూడవ వచ్చినాన్ని చదువుదాం ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడిను మనము ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ ముద్ర విప్పబడినప్పుడు అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దంగా ఉండడం చూశాము పరిశుద్ధుల ప్రార్థనలతో ధూప ద్రవ్యములు కలపబడి బలిపీఠము మీద ఉంచబడినటువంటి ఆ యొక్క నిప్పుల మీద ఆ ప్రార్థనలు వేయబడినప్పుడు ఆ ప్రార్థనలు పొగగా ఆ దేవదూత చేతిలో నుండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా మనం చూసాం అయితే ఇక్కడ వస్తున్నటువంటి పొగ బలిపీఠము మీద వేయబడినటువంటి నిప్పుల నుండి వచ్చినటువంటి పొగ కాదు నరకములో మండుతున్నటువంటి మంటలను బట్టి అగాధములో నుండి పైకి వస్తున్నటువంటి పొగ దేవుని బలిపీఠము పైనుండి దేవుని సన్నిధికి కొనిపోబడినటువంటి ఆ యొక్క పొగను బట్టి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరితే ఈ యొక్క అగాధములో నుండి పైకి వస్తున్నటువంటి పొగలో నుండి మిడతలు వస్తూ ఉన్నాయి ఒకసారి మనము పాత నిబంధనలోనికి వెళ్ళినట్లయితే దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రయేలియులను బయటికి తీసుకొని వచ్చుటకు ఆయన అనేకమైనటువంటి అద్భుతములను చేశాడు ఒకసారి దేవుడు మోషేతో అన్నాడు మోషే నీవు ఐగుప్తు దేశం వైపు నీ యొక్క కర్రను ఎత్తినట్లయితే ఈసారి నేను ఐగుప్తు దేశం మీదకి మెడతలను రప్పించబోతున్నాను అలా మోసే ఐగుప్తు దేశం వైపు తన యొక్క కర్రను ఎత్తినప్పుడు దేవుడు తూర్పు నుండి గాలిని కలిగించి దేశం అంతటా కూడా ఆ యొక్క మిడతలు నిండునట్లు చేశాడు అప్పుడు ఆ యొక్క మిడతలు ఏం చేశాయి అంటే ఆ యొక్క చెట్లను ఆ యొక్క పొలములను ఆ యొక్క ఐగుప్తు దేశములో ఉంటున్నటువంటి ఆహారమును అవి తినేశాయి పాడు చేశాయి అయితే ఇక్కడ పంపబడినటువంటి మిడతలు చెట్లను ఆహారమును పొలములను పాడు చేయడానికి పంపబడలేదు ఇవి ఎందుకు పంపబడ్డాయంటే దేవుని ముద్ర లేని మనుషులను హాని చేయడానికి నాలుగవ వచనాన్ని చదువుదాం మరియు నొసల ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనాను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞయ్యబడను ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూసాం దేవుని ముద్ర కలిగినటువంటి దూత ఈ యొక్క భూమి వచ్చింది ముద్రింపబడినటువంటి సంఖ్యను యోహాను విన్నాడు ఇజ్రాయేలియులలో ముద్రించబడినటువంటి వారు లక్షా నలభై నాలుగు వేల మంది ఈ యొక్క ఐదవ దూత తన బోరను ఊదినప్పటికీ ఇంకా ఈ భూమి మీద దేవుని ముద్ర వేయబడినటువంటి జనులున్నారు ఆ యొక్క ముద్రించబడినటువంటి వారికి తప్ప మిగిలిన వారందరికీ కూడా బాధ కలుగజేయడానికి ఈ యొక్క మిడతలు పంపబడ్డాయి ఐదు ఆరు వచనాలను చదువుదాం మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడిను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలే ఉండును ఆ దినములలో మనుషులు మరణమును వెతుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావవలనని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ధ నుండి పారిపోవును చూడండి ఎంత భయంకరమైనటువంటి దినాలవంటే ఎందుకు అయ్యో అనాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఆ యొక్క పక్షి ఆకాశము మధ్యన నిలువబడి కేకలు వేస్తూ ఉందంటే ఈ యొక్క మిడతలు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అనగా దేవుని ముద్ర లేని వారందరికీ కూడా హాని చేయడానికి పంపబడ్డాయి ఈ యొక్క మిడతలకు వారిని చంపడానికి అధికారము లేదు కానీ ఐదు నెలలు వారిని బాధ పెట్టడానికి వారికి అధికారం ఇవ్వబడింది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడైనా తేలు కుట్టిందా తేలు కుడితే చాలా బాధ నొప్పి గమనించండి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క మెడతలు లేకపోతే చెప్పబడినటువంటి తేళ్ళలాంటి బలము సహజంగా మనము ఈ భూమి మీద చూచేటువంటి మిడతలు తెల్ల వంటివి కాదు అందుకోసమని ఆ యొక్క మిడతలు ఎట్టివో దాని తర్వాత వచనాలలో వాటిని గురించి పది విషయాలు చెప్పబడ్డాయి పది విషయాలు ప్రత్యేకించి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అవి మనుషులను బాధిస్తాయి అందుకే మన అంశము ఐదవ దూత బూర ఊదినప్పుడు ఐదు నెలలు బాధ ఎంత బాధ అంటే ఆ యొక్క బాధను బట్టి మనుష్యులు మరణాన్ని వెతుకుతారంట కానీ మరణము వారికి దొరకదు ఈ యొక్క బాధను భరించేదానికంటే చనిపోవడం మేలని మనుషులు ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నం చేసినా ఆత్మహత్య చేసుకొనలేని దినాలవి ఈ రోజుల్లో మనుషులు వారికి ఉన్నటువంటి అప్పుల బాధలను బట్టో కుటుంబ సమస్యలను బట్టో వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఐదవ దూత బోరను ఊదినప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకున్నా చనిపోని పరిస్థితి ఎందుకంటే ఆ యొక్క బాధను ఈ యొక్క భూమి మీద దేవుని ముద్ర లేని వారు అనుభవించవలసి ఉన్నది మరణాన్ని వెతికారు కానీ మరణం వారికి దొరకలేదు అంత భయంకరమైనటువంటి దినాలు ఆ యొక్క మిడతలు ఎంత భయంకరమైనటువంటి అంటే చూడండి దాని తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం మొదటగా ఆ యొక్క మిడతలు ఎట్టివి అని మనం చూసినట్లయితే మూడవ వచనంలో భూమిలో తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలము ఇవ్వబడేను రెండవది మూడవది నాలుగవది ఏడవ వచనంలో మనం చూస్తాం ఆ మిడతల రూపములు యుద్ధమునకు మనకు సిద్ధపరచబడిన గుర్రంలను ఉన్నవి బంగారం వలె మరియు కిరీటంల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి ఐదు ఆరు ప్రత్యేకతలను ఎనిమిదో చూస్తాం స్త్రీల తల వెన్రుకల వంటి వెన్రుకలు వాటికుండెను వాటి పనులు కూరల వలె ఉండెను ఏడు ఎనిమిది చూడండి తొమ్మిదవ వచనంలో చూస్తాం ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తొమ్మిది పది ప్రత్యేకతలు మనము పదవోచనలో చూస్తాం తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో వానికి అని పేరు గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోలియోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఎదుగు ఐదవ దూత తన యొక్క బూరను ఊదినప్పుడు మనుషులు మరణాన్ని వెతుకుతారంటే చనిపోవాలని వారు ఆశిస్తారంటే ఆ యొక్క అగాధములో నుండి వచ్చినటువంటి మెడతలు ఎంత భయంకరమైనటువంటివో పది విషయాలు అక్కడ చెప్పబడ్డాయి వాటన్నిటి గురించి నేను వివరించను అవి చదివితేనే మనకు అర్థమైపోతూ ఉంది ఏదైనా ఒక వింతైనటువంటి జంతువును మనం చూస్తేనే చాలా భయపడిపోతాం అయితే ఈ యొక్క మిడతలలో అన్ని రూపాలు ఉన్నాయి అన్ని రూపాలు కనిపిస్తున్నాయి మనుషుని వంటి ముఖము సింహము లాంటి పండ్లు అనేక విధములుగా అవి కనిపిస్తున్న ఎంత అవి వాటి ద్వారా మనుషులకు బాధ ఐదు నెలలు బాధ ఆ యొక్క అగాధములో నుండి పైకి వచ్చినటువంటి మిడతల వలన నీవు బాధపడకుండా ఉండాలంటే నీవు దేవుని ముద్రను కలిగి ఉండాలి దేవుని ముద్ర కలిగినటువంటి వారికి తప్ప ఎవరికీ కూడా ఎగ్జంషన్ లేదు ఆ యొక్క గొప్ప విపత్తులో ఆ యొక్క గొప్ప శ్రమలో నీవు నేను బాధపడకూడదని యేసు ప్రభువుల వారు ఆయన నీ కొరకు నా కొరకు బాధపడ్డాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది యేసు ప్రభువు బాధపడ్డాడు అందుకే చూడండి అపోసుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ ఆయన అంటూ ఉన్నాడు ఇందుకు మీరు పిలవబడి తిరిగి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు మీకు ఉంచిపోయెనో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు ఈరోజు ఈ యొక్క భూమి మీద యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మనకు కొన్ని బాధలు కలుగుతూ ఉండవచ్చు యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా స్వీకరించినందుకు యేసు ప్రభువు కొరకు మనము జీవిస్తూ ఉన్నందుకు దేవుని యొక్క వాక్య ప్రకారము మనము బ్రతుకుతూ ఉన్నందుకు ఈ యొక్క లోకము నుండి మనకు బాధ కలగవచ్చును అయితే ఈ బాధ మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది ఆయన అడుగు జాడలలో మీరు నడుచుటకు ఆయన మీకు మాదిరిగా ఉన్నాడు ఆయన బాధపడ్డాడు ఈరోజు క్రైస్తవులు కూడా నిజమైనటువంటి క్రైస్తవులకు కూడా బాధ ఈ భూమి మీద ఎందుకంటే దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుని వాక్యం చెప్పినది చెప్పినప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ లోకమునకు వ్యతిరేకముగా దేవునికి అనుకూలముగా బ్రతికినప్పుడు ఈ లోకంలో నీకు బాధ కలుగుతుంది అయితే ఆ బాధను బట్టి నీవు యేసు ప్రభుకి దూరం అయిపోవద్దు ఎందుకంటే ఆ బాధను బట్టి నీవు యేసు ప్రభుకి దూరమైపోతే ఐదవ దూత బూరను ఊదినప్పుడు కేవలము మనుష్యులను బాధించుటకే ఆ యొక్క అఘాధములో నుండి ఆ యొక్క మెడతలు పంపబడ్డాయి ఏ మనిషి కూడా ఆ యొక్క ఐదవ దూత తన బూరను ఊదినప్పుడు ఆ యొక్క మిడతల వలన బాధపడకుండానట్లే యేసు ప్రభువుల వారు రెండు వేల సంవత్సరముల క్రితము ఆయన బాధను పొందాడు ఆయన ఐదు విధములుగా బాధించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మొదటగా మనము చూచినట్లయితే ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు అర చేతులతో ఆయనను కొట్టారు ఆయన బాధపడ్డాడు ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకొని ఆయన బాధపడ్డాడు ఆయనను గుద్దుట ద్వారా ఆయన బాధపడ్డాడు ఆయనను అరచేతులతో కొట్టుటను బట్టి యేసు ప్రభువుల వారు బాధపడ్డారు అంత మాత్రమే కాదు రెండవదిగా యేసు ప్రభు యొక్క తల మీద ముండ్ల కిరీటమును పెట్టి ఒక రెల్లును తీసుకొని ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టినప్పుడు ఆ యొక్క ముండ్లు ఆ యొక్క తలలోనికి దిగినప్పుడు ఆయన తల నుండి రక్తము కారినప్పుడు యేసు ప్రభువుల వారు బాధపడ్డారు మూడవదిగా కొరడాలతో యేసు ప్రభువుని పిలాతు కొట్టించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది కొరడాలతో యేసు ప్రభువుని కొట్టినప్పుడు ఆయన యొక్క వీపు దున్నపడిందని యశ ప్రవచనాత్మకముగా చెబుతూ ఉన్నాడు కొరడాలతో కొట్టినప్పుడు యేసు ప్రభువు బాధపడ్డాడు నాలుగవదిగా ఆ శిలువకు ఆయన కాళ్ళను చేతులను మేకులతో కొట్టినప్పుడు ఆయన బాధపడ్డాడు ఐదవదిగా ఆయన ప్రక్కలో బల్లముతో పొడిచినప్పుడు ఆయన బాధపడ్డాడు ఆయన నీ కొరకు ఈ యొక్క ఐదు విధములైనటువంటి బాధలను శిలువ మరణ సమయములో పొందుకున్నాడు అనుభవించాడు ఎందుకంటే ఐదవ దూత తన బూరను ఊదినప్పుడు మనుష్యులకు కలిగేటువంటి ఐదు నెలల బాధ నుండి తప్పించడానికే ఆ యొక్క బాధలో ఏ నరుడు పాలు పొందకూడదనే యేసు ప్రభు యొక్క రాకడ ఆలస్యం చేయబడుతోంది అందుకనే అందుకని యేసు ప్రభు యొక్క సువార్త ఆయన జన్మ మరణ పునరుద్ధానములను గురించినటువంటి సువార్తమానము సర్వలోకములోని సకల ప్రజలకు ప్రకటించబడుతూ ఉంది ఒకవేళ నీవు ఆలస్యం చేస్తూ ఉంటే యేసు ప్రభు సువార్తను విని కూడా ఇంకా సువార్తకు నీవు ప్రతిస్పందించకుండా ఉంటే ఐదవ బోర ఊదినప్పుడు దేవుని ముద్ర లే ప్రతి మనిషికి అతడు ధనవంతుడైనా పేదవాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా అధికారైనా ఈ లోకల్లో ఎలాంటి హోదాలో ఉన్నా ఆ యొక్క అగాఢములో నుండి పైకి వచ్చేటువంటి మిడతల వలన ఐదు నెలలు బాధపడేటువంటి పరిస్థితి ఆ దినాల్లో నీవు చనిపోవాలని చావు నువ్వు వెంటాడినా చావు నీకు దొరకనటువంటి పరిస్థితి ఆ బాధ వద్దు ఆ బాధ నీకు కలగకూడదని యేసు ప్రభువులు వారు ఆయన శిలువ మరణ సమయంలో ఈ యొక్క ఐదు బాధలను భరించారు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన పరిశుద్ధాత్మతో ముద్ర వేసి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది పరిశుద్ధాత్మ వలన నీవు ముద్రించబడి ఉన్నావా ఆ ముద్ర లేకపోతే నీ జీవితంలో ఆ బాధలు అనుభవించాలి అందుకే బైబిల్ సెలవిస్తోంది ఇదిగో నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం నిర్లక్ష్యం చేయొద్దు ఆలస్యం చేయొద్దు యేస్సును నమ్ముకున్నావా నమ్ముకొనకపోతే యేసునందు నీవు విశ్వాసం ఉంచాలి యేసుని నమ్ముకొని కూడా ఇంకా నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుతున్నావా యేసు నమ్ముకున్న నీవు యేసు ప్రభు కొరకు బాధపడిన యేసును వెంబడించాలి ఆయన కొరకు నీవు నిలబడితే పరిశుద్ధాత్మ ముద్ర వేయబడి ఉన్నది గనుక దేవుని ముద్ర ఉన్నటువంటి వారికి ఐదవ దూత తన బూరను ఊదినప్పుడు ఎలాంటి బాధ కూడా వారికి కలగదు గమనించండి ఈ యొక్క బూరలన్నీ కూడా బోధబడినప్పుడు జరిగేటువంటి విపత్తుల నుండి కలిగేటువంటి శ్రమ నుండి విడుదల పొందేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ యొక్క విపత్తులలో మనము నశించిపోకుండా ఆ యొక్క శ్రమలో మనము నశించిపోకుండా ఉండటానికే క్రీస్తు మన ఈ భూలోకంలోనికి వచ్చాడు అందుకోసమనే మొదటి బూర ఊదబడినప్పుడు భూమిలోని మూడవ భాగము చెట్లు కాలిపోయాయి అయితే ఆ యొక్క పరిస్థితులలో మనము నశించిపోకుండా ఉండటానికి మ్రానైనటువంటి ఆ యొక్క శిలువ మీద క్రీస్తు మన కొరకు చనిపోయాడు అందుకే ఆ యొక్క రెండవ దూత తన బూరను ఊదినప్పుడు సముద్రములోని మూడవ భాగము రక్తముగా చేయబడితే ఆయన కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చెందించాడు అందుకే మూడవ దూత తన బూరను ఊదినప్పుడు నదులలోని నీటి బుగ్గలలోని మూడవ భాగము నీరు చేదు చేయబడితే ఆయన కల్వరి శిలువలో చేదును ఆయన స్వీకరించాడు అందుకే నాలుగవ దూత బోరను ఊదినప్పుడు చంద్ర నక్షత్రములలోని మూడవ భాగము ప్రకాశింపకుండనట్లు చీకటి కమ్ముకున్నట్లుగా వాటిలోని మూడవ భాగము కొట్టబడితే ఆయన కల్వరి శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ యొక్క దేశమంతా కూడా చీకటిగా చేయబడింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఐదవ దూత బూరను ఊదినప్పుడు ఐదు నెలలు బాధ అయితే ఆ బాధల నుండి నేను రక్షించడానికి ఆ బాధలలో నీవు నశించిపోకుండా ఉండటానికే ఆయన ఆ శిలువ మరణ సమయములో ఐదు విధములైనటువంటి బాధలను పొందుకున్నాడు భూమి వేయించుకొని గుర్తించుకొని అరచేతులతో కొట్టించుకొని బాధపడ్డాడు తల్లకి ముళ్ళ క్రీటాన్ని దిగ్గుట్టించుకొని ఆయన బాధపడ్డాడు కొరడ దెబ్బల చేత ఆయన బాధపడ్డాడు శిలువకు చేతులకు పాదములకు మేకులతో కొట్టించుకొని ఆయన బాధపడ్డాడు ప్రక్కన బల్లముతో పొడిపించుకొని బాధపడ్డాడు ఈరోజు యేసును అంగీకరించినందుకు యేస్సును వెంబడిస్తూ ఉన్నందుకు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నందుకు నీకు ఏదైనా బాధ కలుగుతూ ఉంటే ఆ బాధలన్నీ కూడా ఆయన పొందినటువంటి బాధల ముందు చాలా చిన్న బాధలే కాబట్టి ఆ బాధలను తలచుకొని నీకు కలుగుతున్నటువంటి బాధలలో ఆదరణ పొంది నీ బాధలో యేస్సును విడిచిపెట్టవద్దు ఇంకా గట్టిగా ఏసును పట్టుకో ఐదవ దూత బూరను ఊదినప్పుడు కలిగేటువంటి బాధ భయంకరమైనటువంటిది ఆ బాధ మనకు వద్దు ఆ బాధలో మనము నశించిపోకూడదనే దేవుడు ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు క్రీస్తు కొరకు బాధపడేటువంటి ఒక అనుభవాన్ని సంఘానికి దేవుడిస్తూ ఉన్నాడు ఈ బాధ వద్దనుకుంటే ఆ బాధలో నీవు పాలు పొందాలి ఈ బాధలో కూడా యేసుని వెంబడిస్తే ఆ బాధలో దేవుని ముద్ర నీ మీద ఉంటుంది కనుక నీవు బాధపడాల్సినటువంటి పని లేదు ప్రతి పరిస్థితిలో క్రీస్తును వెంబడించినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరలోకమతును మా తండ్రి మీ పరిశుద్ధమైన నామంను బట్టి మీకు స్తోత్రాలైన ప్రకటన గ్రంథంలో మీరు రాయించినటువంటి ప్రతి లేఖన భాగమును బట్టి మేము స్థుతిస్తున్నాం ఐదవ దూత బోరను ఊదినప్పుడు ఐదు నెలల పాటు మీ ముద్ర లేని మనుషులకు భూమి మీద బాధ చనిపోవాలనుకున్న చనిపోలేని దినాలవి ఆ దినాలలో మేము బాధపడకుండానట్లు ఆ శిలువ మరణ సమయంలో పొందినటువంటి ఆ యొక్క ఐదు బాధలు ఎంతో భయంకరమైనటువంటివి పాపము వలన వచ్చు బాధ నుండి మమ్మను రక్షించుటకు నాయన ఆ పాపపు బాధను మీ మీద వేసుకొని మమ్మను రక్షించినందుకే మీకు స్తోత్రాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నందుకు మీ కొరకు జీవిస్తూ ఉన్నందుకు ఈ యొక్క లోకంలో కలుగుతున్నటువంటి చిన్ని చిన్ని బాధలను బట్టి నాయన మేము కృంగిపోక నిరాశ చెందక మిమ్మల్ని విడిచి వెళ్ళిపోక రానున్న దినాలలో అతి భయంకరమైనటువంటి బాధలు మరణమును వెదకినా దొరకని దినాలని చావగోరినా చావు వారి నుండి వెళ్ళిపోయేటువంటి దినాలు ఉన్నాయని ఎదిగిన వారమని ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని వెంబడించుటకు మీ కొరకు జీవించుటకు మా అందరికీ కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి